నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా. మీ ఇవి కొరాడు ప్రశ్న, నేను ధర్మవరంలో ఉన్నానండి. మనతో పాటు వేణు మోటార్స్ కంపెనీ వారి థండర్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఉంది. వీళ్ళు మరొక ఆఫర్ ప్రకటించారు. మొన్నటి వరకు 53,000 రూపాయలు ఉండే ఎలక్ట్రిక్ స్కూటర్ని 3,000 తగ్గించి 50,000 రూపాయలకి ఇస్తున్నారు. పైగా ఇందులో మంచి అప్డేట్స్ కూడా చేశారు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అప్డేట్ చేసిన తర్వాత దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో ఉన్న ఫీచర్స్ ఏంటి, ఈ ప్రైస్ దీని మీరు తీసుకోవచ్చా లేదా పూర్తి వివరాలని ఈరోజు మన వీడియోలో చెప్తాను. మన థండర్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఫ్రంట్ పోర్షన్ చూసుకున్నట్లయితే వీళ్ళు 10-inch ట్యూబ్లెస్ టైర్స్ అనేది ఆఫర్ చేస్తున్నారండి. అలానే బ్రేకింగ్ కోసం డిస్క్ బ్రేక్ అనేది ఫ్రంట్ సైడ్ ఇస్తున్నారు. అలానే సస్పెన్షన్ వచ్చి టెలిస్కోపిక్ సస్పెన్షన్ అనేది ఇస్తున్నారు. ఇది ట్యూన్ ఇన్ సస్పెన్షన్ అనేది మనకి నడిపినప్పుడు అయితే కంఫర్ట్గానే ఉంటుందండి. మెయిన్గా వచ్చి మెయిన్ హెడ్ ల్యాంప్స్ అనేది ఇక్కడ ఇస్తున్నారు, రైట్కి లెఫ్ట్ సైడ్కి. పైన చూసుకున్నట్లయితే వేణు మోటార్ సంబంధించిన బ్యాడ్జింగ్ వస్తుంది. అలానే టర్న్ లైట్ ఇండికేటర్స్ ఇచ్చారు. టర్న్ లైట్ ఇండికేటర్స్ వచ్చి మనకి హాలోజన్ లైట్స్ అనేవి టర్న్ లైట్స్ ఇండికేటర్స్ ఇచ్చారు. రేర్ సైడ్ చూసుకున్నట్లయితే 10-inch ట్యూబ్లెస్ టైర్స్ అయితే ఇస్తున్నారండి. రేర్ సైడ్ మనకి డ్రమ్ బ్రేకింగ్ సిస్టమ్ వస్తుంది. ముందు వైపు అయితే డిస్క్ బ్రేక్ యాక్షన్ ఇస్తున్నారు. డ్యూయల్ స్ప్రింగ్ సస్పెన్షన్ అనేది వెనక్ సైడ్ ఇస్తున్నారండి. ఇంకోటి ట్యూనింగ్ బాగానే ఉంది. మనం రైడ్ చేసినప్పుడు అయితే వీళ్ళు వచ్చి నో లైసెన్స్ నో రిజిస్ట్రేషన్ స్కూటర్ కాబట్టి 250 వాట్ మోటార్ పవర్ అయితే ఇస్తున్నారు. అంటే పికప్ లెవెల్ చూసుకున్నట్లయితే పికప్ పీక్ పవర్ అయితే మాత్రం కొంచెం ఎక్కువ పికప్ అనేది ఇస్తున్నారు. ఇక గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకున్నట్లయితే ఇంచుమించుగా ఒక 160 మిల్లీమీటర్స్ వరకు గ్రౌండ్ క్లియరెన్స్ అనేది ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మనకి ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇప్పుడు ఫస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ అప్గ్రేడ్ చేసిన విషయం ఏంటంటే, థండర్ మోడల్ ప్రీవియస్ వర్షన్లో మనకి ఫుట్ ప్యాక్స్ ఇవ్వలేదండి. బట్ ఇప్పుడు అప్గ్రేడ్ చేశారు కాబట్టి మోడల్లో ఫుట్ ప్యాక్స్ కూడా ఇస్తున్నారు. జస్ట్ 1 ప్రెస్ చేస్తే మనకి ఫుట్ ప్యాక్స్ అనేవి ఓపెన్ అవుతాయి. ఇటు సైడ్ రైట్ సైడ్ ఇస్తున్నారు, లెఫ్ట్ సైడ్ కూడా మనకి ఫుట్ ప్యాక్స్ అనేవి ఇస్తున్నారు. ఇక రెండో అప్గ్రేడ్ ఏంటంటే గ్రాబ్ రైల్ కూడా అప్గ్రేడ్ చేశారు. ఎవరైతే పిల్లలు కానీ వెనకాల ఆనుకుని కూర్చోడానికి సౌకర్యంగా ఉండడానికి, ఎవరైనా పిల్లల్ని తీసుకెళ్లేటప్పుడు ఎటువంటి సేఫ్టీ పరంగా కాంప్రమైజ్ అవ్వకుండా ఈ అప్గ్రేడ్ కూడా చేశారు. సో స్ట్రాంగ్గా ఇచ్చారు అన్నమాట ఈ గ్రాబ్ రైల్ కూడా. సో వెనక్కి లీన్ అవ్వడానికి కూడా మంచి సపోర్ట్ కింద అయితే మనకి హెల్ప్ అవుతుంది, ఈవెన్ పెద్దవాళ్ళు కూర్చున్నప్పుడు కూడా. ఇక సీట్ అయితే మనకి మీడియం లెంత్లో మనకి సీట్ అనేది లభిస్తుంది అనమాట. ఇద్దరైతే కంఫర్టబుల్గా అయితే దీని మీద కూర్చొని నడుపుకోవచ్చు. సో క్వశ్చన్ వచ్చి మనకి మీడియం క్వశ్చన్ అనేది ఉంటుంది. అటు 2 హార్డ్ 2 మరీ సాఫ్ట్ కింద కాకుండా మీడియంలో అయితే ఆఫర్ చేస్తున్నారు. ఒకసారి మనకి బూట్ స్పేస్ కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. కీని మనం యాంటీ క్లాక్ వైస్ ఒకసారి ప్రెస్ చేస్తే మనకి బూట్ స్పేస్ అనేది ఓపెన్ అవుతుంది. సో మనకి ఇప్పుడు డెలివరీ చేసేటప్పుడు స్కూటర్లో ఈ యాక్సెసరీస్ అని ఇందులో వస్తాయి అన్నమాట. ఫస్ట్ ఇది వచ్చి మనకి మిర్రర్స్ ఇవి. సో మిర్రర్స్ ఇస్తున్నారు మన తర్వాత అక్కడికి వచ్చిన ఫిట్ చేసుకోవాలి. ఐకాట్ అప్రూవల్ సంబంధించిన బ్యాడ్జ్ ఒకటి ఇస్తున్నారు. నెక్స్ట్ దీంతో పాటు వచ్చి ఛార్జర్. ఈ ఛార్జర్ వచ్చి వీళ్ళు 3 ఆంప్స్ ఛార్జర్ అనేది ఆఫర్ చేస్తున్నారండి. సో ఈ 3 ఆంప్స్ ఛార్జర్తో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ని మీరు ఛార్జ్ చేయడానికి 9 నుండి 10 గంటలు టైం పడుతుంది. ఇక వైర్ లెంత్ కూడా ఇప్పుడు ఇంప్రూవ్ చేశారు. పాత ఛార్జర్ మీద పోల్చుకున్నట్లయితే దాదాపుగా 1 మీటర్ పైగా లెంత్ అనేది ఆఫర్ చేస్తున్నారు ఈ ఛార్జర్తో పాటు. ఈ ఛార్జర్ లెంత్ వచ్చి ఇది మనకి బూట్ స్పేస్ అండి స్కూటర్లో లభించేది. మొన్నటి వరకు ఏమైందంటే ఇది ఓపెన్ ఉండేది, దాన్ని ఇప్పుడు క్లోజ్ చేశారు. సో మనకు కొంచెం కింద డౌన్ అయినట్టు కూడా లభిస్తుంది. ఇంచుమించుగా ఒక 12 లీటర్స్ వరకు మన బూట్ స్పేస్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ స్కూటర్లో. ఇక్కడ మీరు ఏదైతే ఇక్కడ చూసారో ఈ బూట్ స్పేస్ కింద, దీని ఎగ్జాక్ట్గా దీని కింద అయితే మనకి బ్యాటరీ ప్యాక్స్ అయితే ఉంటాయండి. ఇక్కడ MCB స్విచ్ ఉంటుంది. సో మీరు ఇన్ కేసు ఎప్పుడైనా బండిని ఎక్కువ టైం వాడకుండా వదిలేస్తే కనుక MCB అనేది ఆఫ్ చేసుకోండి. బండి మళ్ళీ రైడ్కి వెళ్దాం అనుకున్నప్పుడు ఇలా పెడితే ఆన్ అవుతుంది. ఇంకా స్కూటర్ ఇలా సీట్ అనేది ఇలా వేసి జస్ట్ క్లిక్ చేస్తే సీట్ అనేది లాక్ అవుతుంది. థండర్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఛార్జింగ్ సాకెట్ అనేది ఇక్కడ ఉంటుందండి. ఇక్కడ మీకు కనెక్ట్ చేసి ఛార్జింగ్ చేసుకోవాలి. ఇక బ్యాటరీ ప్యాక్స్ వచ్చి దీని కరెక్ట్గా సీట్ కింద ఇక్కడ మనకు బ్యాటరీ ప్యాక్స్ లభిస్తాయి. ఇక నెక్స్ట్ ఫుట్బోర్డ్ స్పేస్ అనేది మాత్రం బాగానే ఇచ్చారు. ఇక్కడ మీకు ఒక సిలిండర్ పట్టేంత ఫుట్బోర్డ్ స్పేస్ అనేది ఆఫర్ చేస్తున్నారు. సో ఇక్కడ మీరు సిలిండర్ పెట్టే తీసుకెళ్ళొచ్చు, లగేజ్ కానీ అన్నీ కూడా ఇక్కడ పెట్టుకుని తీసుకెళ్ళొచ్చండి. నెక్స్ట్ స్కూటర్తో పాటు వచ్చి కీస్ అనమాట ఇవి. ఇదేమో నార్మల్ కీస్, అలానే మనకి రిమోట్ కీ, రెండు ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఫిజికల్గానూ ఆపరేట్ చేయొచ్చు, రిమోట్గా కూడా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మనం ఆపరేట్ చేయవచ్చు. ఇక ఈ స్కూటర్తో ముందు వైపు తగిలించుకోవడానికి హుక్ ఒకటి ఇచ్చారు. ఇక్కడ మనం ఏమైనా సామాన్లు అంటే ఇక్కడ తగిలించుకోవచ్చు. లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే చిన్నపాటి బూట్ స్పేస్ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఇక్కడ మనకి బాటిల్స్ లాంటివి ఏమైనా పెట్టుకోవచ్చు, గ్లాసెస్ కానీ కూడా. అలానే పైన USB సాకెట్ ఉంది. ఇక్కడ USB సాకెట్ కనెక్ట్ చేసుకుని మొబైల్ ఫోన్ ఛార్జ్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ స్కూటర్తో పాటు వచ్చి స్విచ్చెస్ ఇవి, హై బీమ్ లో బీమ్ స్విచ్చెస్ ఇవి. అలానే టర్న్ లైట్ ఇండికేటర్స్, హార్న్ ఇది. దీంతో ఇప్పుడు కొత్తగా ఇందులో అప్డేట్ చేసిన ఇంకోటి ఏంటంటే క్రూజ్ కంట్రోల్ బటన్ డైరెక్ట్గా ఇచ్చారు. మొన్నటి వరకు ఏంటంటే మన యాక్సిలరేటర్ పట్టుకుంటేనే ఈ స్కూటర్ క్రూజ్ మోడ్లోకి వెళ్ళేది. ఇప్పుడు క్రూజ్ కంట్రోల్లోకి మనకి కన్వర్ట్ అవ్వాలంటే థ్రాటిల్ ఇచ్చిన తర్వాత ఈ క్రూజ్ కంట్రోల్ బటన్ని కొంత సెకండ్ పట్టుకుంటే చాలు, మనకి రెడ్ కలర్లో ఇక్కడ ఇండికేషన్ చూపిస్తుంది. అంటే మీరు చూస్తే స్పీడ్ 23 కిలోమీటర్స్ దగ్గర లాక్ అయిపోయింది. అలాగా మన థ్రాటిల్ పట్టుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ క్రూజ్ కంట్రోల్కి ఒక బటన్ ఇచ్చారు. దీని ద్వారా మనం క్రూజ్ మోడ్లోకి ఎంటర్ అవ్వచ్చు. లేదు మనం ఆఫ్ అవ్వాలంటే క్రూజ్ బటన్ ఒకసారి ప్రెస్ చేయొచ్చు చాలు, లేకపోతే బ్రేక్ పెట్టినా మనం క్రూజ్ కంట్రోల్ నుంచి రిలీజ్ అయిపోతాం. నెక్స్ట్ మనకి డిమ్ హైలైట్స్ అండి ఇవి స్విచ్చెస్.
అలానే మనకి పార్క్ మోడ్ అంటే బండి ఆన్ చేసినప్పుడు పార్క్ నుంచి నార్మల్లోకి వెళ్ళి రైడ్కి వెళ్ళాలంటే పీ బటన్ ప్రెస్ చేయాలి. రైడ్ మోడ్స్ ఇవి 1 or 2 మొత్తం 3 మోడ్స్ ఇచ్చారు. అలానే రివర్స్ బటన్ కూడా ఉంది. రివర్స్ బటన్ ప్రెస్ చేసి థ్రోటల్ ఇస్తే స్కూటర్ వెనక్కి మూవ్ అవుతుంది. ఇప్పుడు మన స్కూటర్ డాష్ బోర్డ్ చెక్ చేద్దాం. బండి ఆన్ చేయగానే లగేజ్ కనిపించిన తర్వాత మొత్తం ఈ డీటెయిల్స్ కనిపిస్తాయి. ఇనీషియల్గా పీ మోడ్లో ఉంటుంది. దీన్ని మీరు రెడీ మోడ్లోకి వెళ్ళాలంటే పీ బటన్ అయినా ప్రెస్ చేయొచ్చు, లేదా బ్రేక్ బటన్, రెండిట్లో ఏది ప్రెస్ చేసినా బ్రేక్ ఇచ్చినా కూడా మనకి పీ నుంచి నార్మల్లోకి వెళ్తుంది. రెడీ అనగానే మీ స్కూటర్ అనేది రైడ్ చేయవచ్చు. వీళ్ళు అప్డేట్ చేసింది ఏంటంటే మొన్నటి వరకు ఉన్న స్క్రీన్ కలర్ మార్చారు. ఇప్పుడు బ్లాక్ అనేది బ్యాక్ సైడ్ వస్తుంది, నెంబర్స్ అనేవి వైట్లోకి వస్తాయి. సో విజిబిలిటీ అనేది ఇప్పుడు బాగా కనిపిస్తుందండి. అలానే మనకి ఓల్టేజ్ ఇక్కడ కనిపిస్తుంది, 65 వోల్ట్స్ అని కనిపిస్తుంది. అలానే నెక్స్ట్ స్పీడోమీటర్ ఇది. నెక్స్ట్ మనకి బ్యాటరీ పర్సంటేజ్ బార్స్లో ఇచ్చారు. మంచి విషయం ఏంటంటే ఇప్పుడు అప్గ్రేడ్ చేసింది 100% అనేది ప్రతిదీ నెంబర్స్లో కనిపిస్తుంది. అంటే మీరు ఈ బార్స్ మీదే డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇన్ కేస్ మీరు 90%, 95%, 50% ఇలాగే ఇక్కడ ప్రతి పర్సెంట్ డ్రాప్ అవుతుంది కాబట్టి మరింత కాన్ఫిడెంట్గా మీరు ఎలక్ట్రిక్ స్కూటర్ని రైడ్ చేయవచ్చు. ఇక మనకి థండర్ ఎలక్ట్రిక్ స్కూటర్లో బ్యాటరీ ప్యాక్స్ చూస్తే మొత్తం 5 బ్యాటరీ ప్యాక్స్ వస్తున్నాయండి. అంటే 60 వోల్ట్స్ 30 Ah బ్యాటరీ ప్యాక్, అంటే 1.8 kWh బ్యాటరీ ప్యాక్ అనేది ఇస్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ని మీరు ఒక్కసారి ఛార్జ్ చేస్తే 65 కిలోమీటర్లు అనేది వీళ్ళు రియల్ రేంజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. అంటే ఫస్ట్ మోడ్ ఎకో మోడ్లో వెళ్తే కనుక మీకు ఆ రేంజ్ అనేది వస్తుంది, బట్ సింగిల్స్లో వెళ్ళాలన్నమాట ఈ పర్టికులర్ రేంజ్ కావాలంటే. ఇక ఓవరాల్గా ఇప్పుడైతే థండర్ ఎలక్ట్రిక్ స్కూటర్లో దాదాపుగా 5 అప్డేట్స్ అనేవి చేశారండి. ఇప్పుడు మరింత కాన్ఫిడెంట్గా రైడ్ చేయడం కోసం అయితే బ్యాటరీ పర్సంటేజ్ డిస్ప్లే అనేది అడిషనల్గా యాడ్ చేశారు ఆ పర్సంటేజ్ పరంగా. అలానే వెనకాల ఫుట్ పెగ్స్ ఆఫర్ చేశారు. ఇంకోటి మనకి క్రూజ్ బటన్ అనేది ఈజీగా ఆపరేట్ చేసే విధంగా ఇచ్చారు. సో లోకల్గా తిరగడానికి ఎవరికైతే కనుక ఒక అప్ అండ్ డౌన్ ఒక 50-60 కిలోమీటర్ తిరగడానికి అయితే ఇది మనకి ఈజీ కన్వీనియంట్గా ఉంటుంది. ఎలక్ట్రిక్ స్కూటర్ లైట్ వెయిట్ హ్యాండిల్, నో లైసెన్స్ నో రిజిస్ట్రేషన్ ఎలక్ట్రిక్ స్కూటర్. లోడ్ కూడా మనకు ఒక 150-170 kgs లోడ్ కెపాసిటీని కూడా మనం పెట్టుకోవచ్చు. వీలుగా ఉండడం కోసం సిలిండర్ పెట్టేంత ఫుట్ బోర్డ్ స్పేస్ కూడా ఆఫర్ చేస్తున్నారండి. మొన్నటి వరకు బూట్ స్పేస్లో కూడా కొంచెం ఓపెన్ అయ్యేది, బట్ దాన్ని డైరెక్ట్గా క్లోజ్ చేశారు వెనకాల సైడ్ కూడా. ఇక ఛార్జింగ్ టైం అయితే మనకి 9 to 10 hours ఛార్జింగ్ పెట్టుకోవాలి. 3 amps ఛార్జర్ అనేది ఇస్తున్నారు. రిమోట్ కీ ఫీచర్స్ కూడా ఇచ్చారు కాబట్టి బండిని మనం కీ పెట్టి ఆన్ చేయాల్సిన అవసరం లేదు, రిమోట్గా కూడా ఎలక్ట్రిక్ స్కూటర్ అనేది ఆన్ చేసుకోవచ్చు. ఎవరైతే మనకి చుట్టుపక్కల తిరుగుతారో లోకల్గా తిరుగుతాం అనుకున్న వాళ్ళు, సస్పెన్షన్ కూడా ఇంకోటి ఏంటంటే మీ సస్పెన్షన్ కూడా మనకి అప్గ్రేడ్ చేసిన సస్పెన్షన్ కాబట్టి మరింత స్మూత్గా అనేది రైడ్ అనేది ఆఫర్ చేస్తున్నారు ఎలక్ట్రిక్ స్కూటర్లో. నైట్ టైం లైట్ విజిబిలిటీ కోసం LED లైట్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు. ఓవరాల్గా మీడియం డిస్టెన్స్ కమ్యూటింగ్కి ఒక 30 కిలోమీటర్లు రోజు అప్ అండ్ డౌన్ ఒక అంటే 30-60 కిలోమీటర్ తిరిగే వాళ్ళకి అయితే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అనేది బాగా సూట్ అవుతుంది అనమాట. తక్కువ ప్రైస్లో అంటే ఇప్పుడు 50,000 రూపాయల బడ్జెట్, మీ బడ్జెట్లో కనుక 50,000 రూపాయల బడ్జెట్లో అనుకున్నట్లయితే తక్కువ డిస్టెన్స్ తిరగడానికి అయితే వీళ్ళు మీరు కన్సిడర్ చేసుకోవచ్చు ఎలక్ట్రిక్ స్కూటర్ని. వీళ్ళు వచ్చి ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీ ప్యాక్ మీద సంవత్సరం పాటు వారంటీ ఇస్తున్నారు, పీస్ టు పీస్ వారంటీ ఇస్తున్నారు, బల్జింగ్ వారంటీ కూడా ఇస్తున్నారు. ఏమైనా బల్జింగ్ జరిగినా కూడా వీళ్ళు బ్యాటరీ ప్యాక్ వారంటీ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ని ఎక్కడికైనా కూడా డెలివరీ చేస్తున్నారు. జస్ట్ మీరు కాంటాక్ట్ అవుతే చాలు, ట్రైన్కి అనేది వీళ్ళని సప్లై చేస్తున్నారు. ధర్మవరం అయితే కనుక డైరెక్ట్గా 50,000 ఇస్తున్నారు, బట్ ఇతర ప్రాంతాలకి అయితే మాత్రం అడిషనల్గా మీరు ఆ డబ్బులు అయితే పే చేస్తే ఆ ట్రాన్స్పోర్ట్ ఖర్చులకి. లేదు మీరు వేణు మోటార్ సంబంధించిన డీలర్షిప్ ద్వారా తీసుకుంటే కనుక 53,000 రూపాయలకి ఇస్తున్నారు, అక్కడ డీలర్షిప్ త్రూ వెళ్తుంది కాబట్టి. అలానే మీకు గనక ఈ గార్డ్స్ అనే యాక్సెసరీస్ కావాలంటే కనుక అడిషనల్గా ఇంకో 3,000 రూపాయలు ఖర్చు పెట్టాలండి. ఈ గార్డ్స్ అనేవి వస్తాయి. అలానే లేడీస్ ఫుట్ రెస్టు, ఫుట్ మ్యాట్ ఇవన్నీ కూడా రావాలనుకుంటే కనుక మీరు ఇంకొక 3,000 రూపాయలు అదనంగా పే చేయాల్సి ఉంటుంది. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉండి ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకుందాం అనుకున్నట్లయితే వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి స్క్రీన్ మీద అలానే డిస్క్రిప్షన్లో కూడా అందజేస్తాం. ఇంట్రెస్టెడ్ ఉన్నవాళ్ళు ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. మీలో కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగించినట్లయితే మీ ఓనర్షిప్ రెండు మాతో షేర్ చేద్దాం అనుకున్నట్లయితే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఉన్న ఫామ్ లింక్ని ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఈవీ కొరాడ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రివ్యూస్ కోసం ఈవీ కొరాడ్ రివ్యూస్ ఛానల్, ఆటోమొబైల్ కనెక్ట్ కోసం MBS ఆటో తెలుగు ఛానల్, ఏ కనెక్ట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛార్జ్ ద నేచర్, డ్రైవ్ ది ఫ్యూచర్. If I lay down and I play dead and I stay dead, baby you'll get